చందమామ కథలకు స్వాగతం తెనాలి రామలింగుని కథలు ఇంతకు ముందు మనము తెనాలి రామకృష్ణులు ఎలా కవి అయ్యారో తెలుసుకున్నాం ఇప్పుడు తెనాలి రామకృష్ణులు రాయలవారి ఆస్థానం ఎలా చేరుకున్నారో చూద్దాం తెనాలి రామకృష్ణులు కాళికాదేవి వరం వల్ల గొప్ప కవి అయినాడు కానీ ఏమి లాభం ఆ రోజుల్లో అంత పెద్ద కవులను ఆదరించగలవారు తెనాలి చుట్టుపక్కల లేరు ఒక్క విజయనగరం మహారాజు కృష్ణదేవరాయలు మాత్రం తెలుగు కవులను ఆదరిస్తూ ఉండేవారు ఆ సంగతి తెలిసి రామలింగం ఎన్నో కష్టాలు పడి విజయనగరం చేరుకున్నాడు ఇన్ని ప్రయాసాలు పడి చేరుకున్నా రాజుగారి దర్శనం దొరకటం సులభం కాదు రాజు ఆస్థానంలో ప్రవేశించటం మాట అటు ఉంచి రామలింగం ఆ ఊళ్ళో విచారిస్తే రాయలవారి గురువుగారైన తాతాచార్యుల వారిని పట్టుకుంటే రాజస్థానంలో సులభంగా చేరవచ్చని చెప్పారు రామలింగం ఆనాటి నుంచి తాతాచార్యుల వారి సేవ చేయటం మొదలుపెట్టాడు ఇలా మూడు మాసాలు శ్రమపడ్డాడు ఆచార్యుల వారి అనుగ్రహం కలగలేదు నీబోటి కుర్రాళ్ళకి రాజుగారి దర్శనమేమిటి నీ కవిత్వం వారికి వినిపించటమేమిటి అని నవ్వాడు తాతాచార్యుల వారు ఆఖరికి రామలింగానికి విసుగు పుట్టి ఒకనాడు ఆస్థానం బంట్రోతికి లంచం ఇస్తానని చెప్పి దర్బారులో ప్రవేశించాడు అప్పుడు దర్బారులో పెద్ద వేదాంత చర్చ జరుగుతున్నది ఒక పండితుడు ఈ ప్రపంచమంతా మిథ్య అని మనం చూచేది అంతా కల్పితమని చెప్తున్నాడు సభలో వారంతా ఆశ్చర్యంతో నోర్లు తెరుచుకుని వింటున్నారు ఆయన ఉపన్యాసం చాలించి కూర్చోగానే రామలింగం లేచి స్వామి మనమిప్పుడు చేస్తున్నవన్నీ చేస్తున్నామని అనుకోవటమే కదా అని అడిగాడు ఆయన అవును అంతే అన్నాడు అప్పుడు తెనాలి రామలింగు ఇలా చెప్పారు అయితే స్వామి మహారాజు గారిప్పుడు మనకు భోజనాలు పెట్టిస్తారు కదా మీరు తినకుండా మానుకోండి ఈ ప్రపంచం మిథ్య కాదనుకునే మాబోటి వాళ్ళం కొంతమందిని ఫోన్ చేస్తాము అన్నాడు రామలింగం సభలో వాళ్ళంతా గొల్లున నవ్వారు పాపం ఆ వేదాంతి చిన్నపోయాడు రాయల వారు రామలింగం సమయస్ఫూర్తిని మెచ్చుకొని ఆస్థానంలో చోటిచ్చారు రామలింగం కోరిక నెరవేరింది ఇక తాతాచార్యుల వారి పని ఎట్లా పట్టాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు రామకృష్ణుల వారు తాతాచార్యుల వారికి తెల్లవారుజామునే లేచి నదికి పోయి స్నానం చేయటం అలవాటు ఈ సంగతి రామలింగం తెలుసుకుని ఒక రోజున తాతాచార్యుల వారు స్నానం చేస్తుండగా బట్టలు తీసి దాచేశాడు ఆచార్యుల వారు స్నానం చేసి బయటికి వచ్చి చూసుకుంటే బట్టలు లేవు రామలింగం అప్పుడే ఏమీ తెలియని వాడిలాగా ఒకవైపు నుంచి వచ్చి ఆచార్యుల వారిని పలకరించాడు రామలింగాన్ని చూసే వరకు ఆచార్యుల వారికి పై ప్రాణాలు పైనే పోయినవి ఇది రామలింగం పనేనని గ్రహించి ప్రతిమాలటం మొదలు పెట్టాడు రామలింగం చాలాసేపు బ్రతిమాలించుకొని ఆఖరికి ఒక షరతు మీద బట్టలు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు అదేమిటంటే తాతాచార్యుల వారు రామలింగాన్ని ఊళ్ళో దాకా మొయ్యాలి ఏం చేస్తాడు పాపం ఆచార్యుల వారు విధి లేక ఒప్పుకున్నాడు అప్పటికి తూర్పు బాగా తెల్లారింది రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకొని ఊళ్ళోకి వచ్చి పరుగులు తీయటం మొదలు పెట్టాడు అప్పటికి ఊళ్ళో వాళ్ళంతా లేచారు తాతాచార్యుల వారు రామలింగాన్ని భుజాల మీద ఎక్కించుకొని పరుగెత్తుకు రావటం అంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు రాయల వారు కూడా లేచి మేడపైకి వచ్చి చూశారు వారికి గుంపులుగా చేరిన జనము తాతాచార్యులు వారు రామలింగాన్ని మోయటము కనిపించింది వారికి చాలా కోపం వచ్చింది బంట్రోతులను పిలిచి మీరిపోయి ఆ పైన ఎక్కి కూర్చున్న వారిని దించి తన్నుకుంటూ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు రాయలు వారు బంట్రోతులు ఈక వచ్చి తన్ను పట్టుకుంటారని అనుకున్నాడు రామలింగం అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది తాతాచార్యుల వారి మీద నుంచి దిగి స్వామి మీ చేత నేను తెలియక మోయించుకోవటం వల్ల నాకెంతో పాపం చుట్టుకుంది మళ్ళీ మిమ్మల్ని నేను మోస్తే తప్ప ఆ పాపం పోదు దయ ఉంచి నా మీద ఎక్కి కూర్చోండి మోస్తాను అని బ్రతిమాలాడు పాపం ఆచార్యుల వారు ఇది నమ్మి రామలింగం మీద ఎక్కి కూర్చున్నారు కాస్త దూరం పోయారో లేదో రాజుగారి బంట్రోతులు వచ్చి తాతాచార్యుల వారిని రామలింగం మీద నుంచి దించి లాగి బాదుకుంటూ బాదుకుంటూ రాయల వారి దగ్గరకు తీసుకెళ్లారు నేను రాజుగారి గురువుగారిని అని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు గురువు గురువుగారి అగచాట్లు చూసే వరకు మరీ కోపం వచ్చింది రామలింగాన్ని పట్టుకుపోయి గోతులో పాతిపెట్టి ఏనుగుల చేత తొక్కించమని ఆజ్ఞాపించారు ఈ విధంగా తాతాచార్యుల వారి కడుపు మంట చల్లారింది రామలింగం చావకుండా తప్పించుకోగలడా తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా దీని తర్వాత వీడియోను చూడండి ఇక సెలవు